సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. గుడ్ మార్నింగ్ యూఎస్, నా పేరు నరేందర్ అండ్ ఐ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకలాజిస్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ జీవితంలో ఏదైనా సాధించడం ఎలా. మొట్టమొదట మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంది, ఇది ప్రాక్టీస్ వల్ల మనం మాస్టర్ కావచ్చు. మీరు చూసినట్టయితే ఒక పొలిటీషియన్ కానీ ఒక ఫిల్మ్ యాక్టర్ కానీ దే ప్రాక్టీస్ అలాట్. ప్రాక్టీస్ చేయడం వల్ల వి గెట్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి ఫస్ట్ కావాల్సింది పాజిటివ్ అఫర్మేషన్స్. మనం ఏ రోజు స్టార్ట్ చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు థింక్ పాజిటివ్. పాజిటివ్ అఫర్మేషన్ లోపల లైక్ వీ హ్యావ్ ఐ కెన్ విన్, ఐ కెన్ లీడ్ హ్యాపీ లైఫ్, ఐ కెన్ లీడ్ అ హెల్దీ లైఫ్. సో ఇట్లాంటి చిన్న చిన్న పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల మన మైండ్ లోపల వచ్చే థాట్స్ అన్నీ కూడా పాజిటివ్ అవడం వల్ల మనం జీవితంలో ఎంతో సాధించగలం. ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరూ ఇట్లాంటి థాట్స్, చిన్న చిన్న థాట్స్ తీసుకోవడం వల్ల మన లైఫ్ లోపల చాలా రకాల చేంజెస్ మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ అఫర్మేషన్స్. సెకండ్ వచ్చేసి ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఆటోమేటికలీ వీక్ అవుతుంది. బట్ ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ మనం చూపెట్టకుండా ఇఫ్ యూ కెన్ ఫేక్ యూనో బాడీ లాంగ్వేజ్ని ఫేక్ చేసి చూపడం వల్ల వీ కెన్ యూనో ఇన్ఫ్లుయెన్స్ అదర్ పర్సన్. జీవితంలో ఏది సాధించాలన్నా మనం ఇన్ఫ్లుయెన్స్, ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. అందువల్ల మనం ఫేక్ చేయడం వల్ల వీ కెన్ గెట్ దట్ ఇన్ ఆర్ సబ్కాన్షియస్ మైండ్. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ ఫార్ములా వచ్చేసి మన బాడీ లాంగ్వేజ్, మన ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఎక్స్టర్నల్ అపియరెన్స్ చాలా అవసరం బికాస్ వీ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ మనకు ప్రతి ఒక్కరితోటి ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ద వే వీ కమ్యూనికేట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ జీవితంలో సక్సెస్ సాధించడం ఒక్కరి వల్ల కాదు, వీ నీడ్ టు మేక్ అ టీమ్. సో ఆ టీమ్ లోపల మన బాడీ లాంగ్వేజ్ అండ్ మన కాన్ఫిడెన్స్ చాలా అవసరపడుతుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ వాల్యూస్. వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ సీ ఎనీ పర్సనాలిటీ, మనం చూసినట్టయితే వివేకానందుడు కానీ అబ్దుల్ కలాం కానీ ఈవెన్ ఏ ఒక పెద్ద వ్యక్తి కానీ, వాళ్ళు జీవితం లోపల కొన్ని వాల్యూస్ పట్టుకొని నడిచారు. సో వాళ్ళ జీవితం సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ దే హ్యావ్ నెవర్ లిఫ్టెడ్ దేర్ వాల్యూస్ అవుట్ సైడ్. మహాత్మా గాంధీ గారు, హీ హ్యాడ్ అ వన్ వాల్యూ ఇన్ హిజ్ లైఫ్, వన్ ఈజ్ నాన్ వయలెన్స్ అండ్ ద ట్రూత్. సో ఇట్లాంటి వాల్యూస్ మనం కూడా పెట్టుకొని జీవితం లోపల ముంగడికెళ్ళాలంటే సో వాల్యూస్ మనకు చాలా కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ విత్ డైరెక్షన్. సి, ఒకవేళ మనం ఒక పడవలో ప్రయాణం చేసేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ హ్యావ్ అ కంపాస్. కంపాస్ లేనందువల్ల ఏమైందంటే మీరు పడవ లోపల ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ మీకు ఒక డైరెక్షన్ అనేది ఉండదు. సో ఆర్ వాల్యూ షుడ్ హ్యావ్ అ పర్టికులర్ డైరెక్షన్. డైరెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వెళ్ళే ఆ ఏదైతే ప్లే ఉంది సో యూ కెన్ రీచ్ దట్ ఇన్ అ లెస్ టైం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాల్యూస్తో పాటు వీ రిక్వైర్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్, దట్ ఈస్ ఇన్నర్ మోటివేషన్ చాలా అవసరం. ఎందుకంటే మనం ఎన్ని బుక్స్ చదివినా కానీ ఎన్ని వీడియోస్ చూసినా కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. బట్ వాట్ డు వి రిక్వైర్? మన జీవితంలో పెద్ద గోల్స్ సాధించాలన్నా, పెద్ద యూనో పొజిషన్కి వెళ్ళాలన్నా వీ వాంట్ ఇంటర్నల్ మోటివేషన్ అండ్ దట్ కమ్స్ ఓన్లీ త్రూ థాట్స్ అండ్ ఎమోషన్స్. సో మన థాట్స్ ఎప్పుడైనా చాలా పాజిటివ్గా ఉండాలి. మన దృక్పథం, మన యాటిట్యూడ్ కానీ, మన యొక్క బిహేవియర్ కానీ పాజిటివ్గా ఉండడం వల్ల వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సనాలిటీ వెరీ ఈజీలీ. జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి. అండ్ మెయిన్ ఇంకొకటి వచ్చేసి అప్డేటింగ్ ఆర్ సెల్ఫ్. ఈరోజు చూసినట్టయితే ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాం మనం. మన మొబైల్ ఫోన్ అప్డేట్ చేస్తుంటాం, మన ల్యాప్టాప్ అప్డేట్ చేస్తుంటాం. బట్ సారీ టు సే, చాలామంది వాళ్ళ యొక్క మైండ్ని అప్డేట్ చేసుకోవడం మర్చిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే వీ ల్యాగ్ బిహైండ్. చాలామంది మనకంటే ముందెళ్తారు, మనం అక్కడే ఉండిపోతాం. దీనికి మెయిన్ రీజన్ మనం అప్డేట్ కావడకపోవడం. సో అప్డేట్ కావాలంటే వీ హ్యావ్ టు రీడ్ ద బుక్స్, వీ హ్యావ్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దీనివల్ల మనం అప్డేట్ అవుతూ మనతో ఉండే వాళ్ళకు కూడా మనం అప్డేట్ చేస్తుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన లైఫ్ లోపల ఎట్లాంటి సిచ్యువేషన్ లోపలైనా మన యొక్క వాల్యూస్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్,
ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉండడాలి. ఈరోజు చూసినట్టయితే చిన్న చిన్న ప్రాబ్లం కూడా చాలామంది చాలా పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటున్నారు. సో యాక్చువల్లీ వెన్ యూ థింక్, మీరు ఒకసారి ఆలోచించినట్టయితే ఈ ప్రాబ్లం వల్ల నేనేం నేర్చుకుంటున్నాను, ఈ ప్రాబ్లం వల్ల నా లోపల ఎలాంటి పాజిటివ్ చేంజెస్ అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లం మనకు వస్తుంది. సో దట్ వీ విల్ ఇంప్రూవ్ అనదర్ స్టేజ్ ఆఫ్ లైఫ్. దీనివల్ల మనం ఇంకొక మెట్టు ఎక్కువ ఎగురుతాం, కానీ వీ డోంట్ ఫాల్ డౌన్. సో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనకు ఏదో నేర్పించాలని, ఏదో ఒకటి మనకు నేర్పించాలని ఆ ప్రాబ్లం వస్తుంది. సో జీవితంలో ఎదగాలంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఆర్ ప్రాబ్లమ్స్ మనం పాజిటివ్గా ఎదుర్కోవాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.